దేవునికి స్తుతి కలుగునుగాక. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభులు వారికి మరొకసారి వందనాలు స్తోత్రములు. ఈ యొక్క ఒలియ ఛానల్లో 2021 తేదీ మాట్లాడే భాగ్యము దేవుడు నాకు ఈ అవకాశము ఇచ్చిన గొప్ప దేవునికి, దేవాతి దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ అవకాశమును కల్పించిన మరి పెద్దలు ఒలియ ఛానల్లో కష్టపడి మరి అనేకమైన విధాలుగా ఆత్మల కొరకు ప్రయాసపడుతున్న ప్రతి సేవకుని, సేవకురాలను బట్టి వందనాలు స్తోత్రములు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు. నాది మరి మొట్టమొదటగా ఘంటాపురము గ్రామము, బతలపల్లి మండలంలో చిన్న గ్రామము. ఆ పల్లెలో నేను మరి నివాసము చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకొని తన సేవలో తను అడుగు జాడల్లో నడవడానికి దేవుడు నన్ను పిలుచుకున్న గొప్ప దేవుడు. ఇప్పటికి 35 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను. చదువు లేదు, నేను ఒక అనిల్ కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డను. మరి నా తల్లిదండ్రి పేరు రాముడు, లచ్చమక్క. మా నాయన, మా అమ్మ మరి అనేకమైన విధాలుగా కంకర కొట్టి బ్రతికేవాళ్ళు. నాకు కంకర కొడుతూ వాళ్ళు సేవ చేస్తూ కంకర కొడుతూ అరణ్యంలో అడవిలో కంకర కొడుతూ బ్రతికేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో నేను పుట్టినానంట. అప్పటి నుంచి నాకు చదువు లేకుండా తిరుపతి కొండల్లో అనేకమైన గుట్టల్లో కంకర కొడుతూ నాకు చదువు లేకుండా వాళ్ళు మరి బ్రతకడానికి, మేము 5 మంది బ్రతకడానికి నాకు చదువు లేకుండా వాళ్ళు చేసి అలాగ చేసినప్పుడు నన్ను దేవుడు పిలుచుకున్నాడు. చదువు లేదు నాకు, అయినా దేవుని పిలుపు మేరకు నేను దేవుని వాక్యం వింటూ ప్రార్థనలు చేసినప్పుడు మరి తేళ్ళు గుట్టినప్పుడు బాగా అయిపోయింది. దెయ్యాలు ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోయినాయి. మరి కర్నూలు మునిపోయేటప్పుడు మా నాయనకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. చనిపోయే పరిస్థితుల్లో ఎమర్జెన్సీకి తీసుకొని పోయినాం. కర్నూలు మునిగిపోయినప్పుడు అక్కడ ఉన్నాను నేను మా నాయన వేసుకొని, ఇదిగో నా రక్తం పోయి మీ నాన్న బ్రతుకుతాడని ఆక మరి చనిపోయిన వాడిని బ్రతికించిన గొప్ప దేవుడు. కర్నూలు మునిగిపోతూ ఉంది, మా నాయన ఇంటికి తెచ్చుకున్నాను. కేవలం ప్రియులరా, ఇంత చిన్న టాబ్లెట్ గుడక, చిన్న సూది గుడక కాదు, ఒక ప్రార్థన వల్లే మా నాయన 12 ఏండ్లు బ్రతికినాడు. 12 ఏండ్లు, 2 కిడ్నీలు పాడైపోయినాయని, అక్కడ మరి కిడ్నీలు చెడిపోయినాయని చిక్కి మేడం మరి కర్నూలులో చెప్పినప్పుడు ప్రార్థన చేసినాను, దేవుడు కార్యం చేసుకున్నాడు. మా నాన్న, మా అమ్మ గుడక మంచంలో పడిపోయిండేది. నేను ఇక్కడ ఘంటాపురం నుంచి అనంతపురం వచ్చి అనంతపురంలో నేను స్థలం పట్టుకొని ఇక్కడ ఉన్నప్పుడు నాకు చిన్న అమ్మాయి, చిన్నపిల్లప్పుడే మరి వాళ్ళ నాయన వదిలేసిపోయినప్పుడు అప్పుడు నుంచి దేవుని పాదాలు పట్టుకొని వేడుకొని ఆరాధించినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యము చేస్తూ వచ్చినాడు. ప్రిల్లరా, ఇలాంటి వాళ్ళు 10 రూపాయలు కానికిస్తే 2 రూపాయలు ఉంటే వారమంతా నా దగ్గర ఉంది, వారం మేము బ్రతకగలము అనుకునేదాన్ని నేను ఒకప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుని పాదాలు వదిలిపెట్టకుండా దేవుణ్ణి ఆరాధించుకుంటూ వచ్చి అనేకమైన విధాలుగా పాటలు, చదువు లేదు నాకు పాటలు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నింపుకొని ప్రార్థన వల్ల, పాటల వల్ల, ఇదిగో నీ కొడుకు పుడతాడు అన్నప్పుడు కొడుకు పుట్టినాడు, ఇదిగో నువ్వు మీకు ఇలాగ జరుగుతుందని అనేక దేవుడే మాట్లాడుతూ, నేను ఎక్కడ నిలబడితే అక్కడ దెయ్యాలు పూనులు దెయ్యాలు బయటకు వచ్చి, ఎక్కడ నేను నిలబడితే అక్కడ దెయ్యాలు పూని పడిపోయే వాళ్ళు, ఏమి ప్రభు అంటే మీరున్నారు, నేనున్నాను కనుక ఇక్కడ దెయ్యం బయటకు వచ్చిందని చెప్పేవాడు. నిజం ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఆ మహాగణుడు వింటున్నాడు. అంత గొప్ప కార్యము చేసిన గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు. నేను 35 సంవత్సరాలు ఘంటాపురంలో ఎవరైనా మీట్ల వాళ్ళు 10 రూపాయలు కానుకిస్తే ఆ కానుకు తీసుకొని నా బిడ్డను నాకు సేవకు అడ్డమని నేను అనాథాశ్రయంలో మరి అనాథ హాస్టల్లో ఇడిచినాను. కదిరిలో ఉపాధి ఇడిచిన, మళ్ళా ఇక్కడ అనంతపురంలోనే సెరిలో అనాథ పిల్లలకు హాస్టల్ పెట్టింటే అక్కడ ఇడిచినాను. అక్కడి నుంచి మళ్ళా నేను నా బిడ్డను మరి అక్కడ మరి కళ్యాణదుర్గం అవతల, అది అక్కడ ఆ కళ్యాణదుర్గం అవతల ఏదో ఊర్లో అక్కడ కూడా హాస్టల్ ఉంటే అక్కడ కూడా ఇడిచినాను.
నాకు సేవకు అడ్డం వస్తుందని నా బిడ్డను కూడా నేను సంతోషంగా నేను చూడలేకపోయినాను ప్రియులారా. అలాంటి దేవుని పరిశుద్ధాత్మ నన్ను ఒత్తడి చేస్తూ వచ్చింది. అనేకమైన దేవజనులు, సేవకులు, సేవకురాన్లు మీటింగులు ఎక్కడ పెట్టినా, ఎక్కడ ప్రార్థనలు జరిగినా, అర్ధరాత్రి కాడైనా నేను పిల్లగుండ్ల క్వార్టర్స్కు చాలా దూరము, ఈ అనంతపురముకు టౌన్కు అంత దూరమైనా నేను ఒక్కదాన్నే నిలబడినప్పుడు ఎవరో ఒకరు జత అయితే ఇంటికి చేరుకుండేదాన్ని. అనేకమైన విధాలుగా నేను ఎక్కడ ప్రార్థనలు ఉంటే అక్కడ గుత్తిసాల గుడక నేను ఎక్కువ పోయేదాన్ని. దేవుని వాక్యము, దేవుని వెంటబడి దేవుని నామములో ఇలాగ నేను సేవకురాలుగా ఆయన పిలుచుకొని అనేకమైన విధాలుగా 35 సంవత్సరాలు ఘంటాపురంలో చర్చి కట్టించినాను. ఇక్కడ పిల్లగుండ్ల క్వార్టర్స్లో కూడా ఈ స్థలం ఎవరికి పోతుందంటే నీకే ఇచ్చిన అని దేవుడు మాట్లాడి దేవుడిచ్చిన స్థలంలోనే ప్రార్థన పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ సిలువ గుడక నిలబెట్టలేదు, అక్కడ ప్రార్థన పెట్టుకున్నా, ప్రార్థన జరుగుతుంది. మరి ఎస్ఐ చర్చిలో నేను 20 ఏళ్ళు చేసినాను, నాకు అక్కడ ఏమీ ఫలితం రాలేదు. కనుక దేవుడు మళ్ళా నన్ను బయటికి రమ్మని చెప్పి, నీ ఇంటి దగ్గరే సేవ చేయని చెప్పి మళ్ళీ ఘంటాపురంలో తెలియని రీతిగా నా సొంతమే, ఒక్క పైసా కూడా ఎవరిని అడగకుండా 5 సెంట్లు తలం తీసుకున్నాను, చర్చి కట్టించినాను ప్రియులరా. ఇంకా చర్చి ప్రతిష్ట జరగలేదు. ఎన్నో విధాలుగా కష్టాలు పడుతున్నాను, కష్టాలు, సిలువ శ్రమలు పడుతున్నాను. మీరు నా మనవి ఆలకించి నా కొరకు ప్రార్థన చేస్తారని మీరు నాకు మరి మాట్లాడినప్పుడు ప్రార్థన చేసి దేవుని మహిమను మీకు దేవుడు చూపిస్తాడు. ఏజికేలుతో మాట్లాడిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఒలే ఛానల్లో నాయనా, మరి మీ దైవ దాసుడు నీ బిడ్డనైనా ఎంతో ప్రయాసపడుతున్నాడు. గుంటూరు జిల్లా సిలకలూరుపేటలోనైనా ఆయన, ఆయన కుటుంబాన్ని, ఆయన సేవను, ఆయనకుంటున్న, ఆయన దగ్గర ఉంటున్న సేవ పరిచర్లో ఆయనకు తోడుపాటు పడుతున్న ప్రతి బిడ్డను దీవించమని. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఒలియో ఛానల్ ద్వారా ఇంకా ఎంత ప్రయాసపడుతున్నాడో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా నీ బిడ్డను దీవించి మహిమ పొందుకుంటారని యేసునామములు అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నా సాక్ష్యం ఇంకా చాలా ఉంది, సాక్ష్యము చాలా ఉంది. దేవుని కృపలో దేవుడు ఇటు ఇంకా ఒలియో ఛానల్లో నాకు అవకాశం ఇస్తే మాట్లాడుతూ దేవుని వాక్యంలో దేవుని వాక్యం చెప్తూ అప్పుడప్పుడు నా సాక్ష్యం చెప్తూ ఉంటాను. దేవునికి స్తుతి కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభులు వారికి మొట్టమొదట వందనాలు. మీకు అందరికీ ఒలియో ఛానల్ ఆలకించి వింటున్న ప్రతి బిడ్డకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఏజికేలుతో మాట్లాడిన గొప్ప దేవుడు, ఎండిపోయిన ఎముకలు జీవము కలగ చేసిన దేవుడు, మన దేవుడు యేసుప్రభు ఎండిపోయిన ఎముకలను బ్రతికించిన మన దేవుడు యేసుప్రభు లోయలో ఎముకల మీద తీసుకొని పోయి ఏజికేలను నిలబెట్టిన మన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ లోయలో ఎముకల మీద నిలబెట్టినాడు ఏజికేలను. ఏజికేలు అటు ఇటు నడుచు, ఎముకల మీద నడుచు అన్నప్పుడు ఎముకల మీద లోయలో ఎముకలు ఎన్నో ఉన్నాయి. ఎవరి ఎముకలు? మనుషులు ఎముకలు ప్రిల్లరా. ఏజికేలు 37లో చూస్తే ఎంత గొప్ప కార్యము చేసినాడో దేవుడు, ఎంత గొప్ప కార్యములు ప్రవచనాలు ద్వారాగా చేస్తున్న మంచి దేవుడు. ఆయన మాటలో శక్తి జీవముంది ప్రియులరా. ఎక్కడో మూల ప్రాంతాల్లో అరణ్యములో ఉన్నట్లా ఇరిగిపోయిన నలిగిపోయిన హృదయము, ఆదరణ లేని చితి, ఆదరణ లేని నన్ను క్రీస్తు అనే ఒడ్డుకు చేర్చుకున్నాడు గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి ఎలాగ స్తుతించాలి? నేను అనుకుంటా ఇలాగనే చనిపోయేదాక నేను నీళ్లు దాక్కుండా భూ తినకుండా ఇలాగే నేను చనిపోయేదాక ఆరాధిద్దామా చెప్పుదామా అనుకుంటాను ప్రియులారా. నేను
ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు. చర్చి కట్టేటప్పుడు నాకు 41 దినము ఉపవాసం ఉన్నాను. మన పండగ వరకు, పండగ పోయినా ఇంకా ఒక వారం ఉన్నా మన 2020లో. మళ్ళీ ఇప్పుడు ఈ దినానికి నేను 5 రోజులు ఉపవాసం మళ్ళీ ఉన్నా. ఎందుకంటే నాకు ఉపవాసం ఉండి దేవుణ్ణి ఆరాధించడం అంటే చాలా ఇష్టం. దేవుడు ఏమంటున్నాడంటే, జమ్ము వలె ఉపవాసం ఉంటున్నారు మీరు. ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారు? జమ్ము వలె ఒకడు కృంగి ఉండి మగం వికారంగా పెట్టుకొని నేను ఉపవాసం ఉన్నానని అనేకులకు తెలియచేస్తూ, మీ ప్రార్థన సరిగ్గా లేకుంటే నేనేమి చేయకుంటే నా నామం మీ మధ్యలో దూషింపబడుతుందా అన్నట్లా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగనే మనం ఉపవాసం ఉన్నాము, ఉపవాసముకు ప్రార్థన మరి తగ్గట్టుగా ఉండమని మరి యెషయా గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఉపవాసం ఉండి ఉన్నావు, నీకు 2 అంగీలుంటే లేనివానికి, నీకు కలిగిన దాంట్లో ఎవడైనా భోజనమని ఎవరైనా ఆకలిని వస్తే వాళ్ళకి భోజనం పెట్టు. అదే నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు. ఎవరై ఏమైపోతే నాకేమి, నేను నా పిల్లలు నా కుటుంబము బాగుంటే చాలు అని అనుకుంటే అది దేవుని చిత్తము కాదు, అది ఉపవాసము కాదు అన్నట్లా అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు దేవుడు. అందుకే ప్రిల్లరా, దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభులు వారికి. యెజెకేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మహిమ కలిగిన దేవుడు లోయలోకి తీసుకొని పోయినాడు. ఎమకల మీద నడవమంటున్నాడు, నడుస్తున్నాడు. ఎమకలు గలగల గలగల అంటున్నాయి. ఆయన ఎమకల మీద నడిచినప్పుడు అవి ఏం చేస్తావు యెజెకేలు అన్నాడు. అది నీకే తెలుసు ప్రభువా అన్నాడు. జీవము వచ్చునుగాక ఎమకల్లేకి అని అన్నప్పుడు జీవం వచ్చింది. మళ్ళీ ఇంకేం చేస్తావు అని అంటే, అవన్నీ కూడా నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు, అవి ఏం చేస్తావు, ఏం చేస్తావు అని యేసుప్రభు అంటే, దేవుడు అంటే, అది నీకే తెలుసు, నీకే తెలుసు అని ఉద్దర మధ్యలో ఆ లోయలో నుంచి అనేకమైన మంది లేచొస్తున్నారు. అవి నీకే తెలుసు అని ఏజ్కెళ్ళి అంటాడు. అవి ఏం చేస్తావని దేవుడు అంటాడు. నిజంగా ఈ మాటను బట్టి సంతోషం కదా. ఆయన మాట ఆయన పలికితే ఆ లోయలో నుంచి ఉంటున్న ఎమకలు మనుషులై పైకి వస్తారు. ఎందుకు ఆయన ఏజ్కెళ్ళని పెట్టుకున్నాడు? దేవుడు మనుషులు ప్రార్థన చేస్తే, ఆయన బిడ్డలు ప్రార్థన చేస్తే ఆయనకు ఎంతో సంతోషము. మన చిన్న పిల్లలు ఉంటారు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు సంవత్సరం పిల్లలు, అత్త అవ్వ తాత అంటే మాట్లాడుతుంది చూడని నవ్వుతాం కదా. పిల్లలు తప్పుడడుగులు అట్లా అలాగ వేసి నడుస్తూ ఉంటే నెడుతుందని సంతోషపడతాం. పిల్లరా, దేవుడు కూడా ఏజ్కేలు మాట్లాడితే, ఏజ్కేలు ప్రవచన ప్రార్థన చేస్తే ఎండిపోయిన ఎమకలకు జీవం పంపించిన దేవుడు, ఎండిపోయిన ఎమకల మీదకి జీవం వచ్చింది, కండ వచ్చునుగాక అన్నాడు కండొచ్చింది, నరాలు వచ్చునుగాక అని నరాలు, మాంసం వచ్చునుగా, ఇలాగా ప్రిల్లరా జరిగింది. జరిగినప్పుడు ఆ లోయలో నుంచి మనుషులు లేచిపోతూ ఉంటే ఎవరెవరు ఎమకలు అక్కడ ఆ ఎమకలన్నీ ఎవరెవరు వాళ్ళు కలుసుకొని దేవుని మాట్లాడినప్పుడు, ఏజ్కేలు ప్రవచన ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగింది. ఉద్దర మధ్యలో ఎండిపోయిన ఎమకలు లేచి నడిచి వస్తూ ఉంటే ఎవరో దేవుని కూడా అర్థం కాలేదని. ఎంత మంచి మాట! ఈ మాట చూస్తే ఎంత ఆశ్చర్యము కదా. దేవుని మహిమ ఎంత ఆశ్చర్యము చూడండి ప్రియులారా, దేవుని కృప. అందుకే దావీదు అన్నాడు, నీ కృప ఉంటే నాకు చాలు, నీ కృప చాలును దేవా, నీ కృప చాలును దేవా, అనుక్షణం నీ ఆద
నాకు చాలయ్యా, నీ కృప చాలును దేవా, నీ కృప చాలును దేవా, నిందలు మోపి నన్ను వెలివేసిన మరువలే దయా. నిందలు మోపి నన్ను వెలివేసిన మరువు లేదు దేవా. మర్చిపోయే దేవుడు కాదు ప్రిల్లరా, ఎంతో గొప్ప దేవుడు. నశించిపోయే వారిని వెతికి రక్షించే గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు ఏజికేలుతో, వీళ్ళు ఎవరో నేను కూడా లెక్కలే, లెక్కింపలేని, లెక్కబెట్టలేని మనుషులంట. ఆ లోయలో నుంచి జీవముతో ఎవరెవరు ఎముకల వల్ల కరుచుకొని కండరాలు ఎముకలు మూలగతో శక్తిని పంపించిన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ప్రియుల మన దేవుడు యేసు క్రీస్తు ప్రభులు వారు. అంత మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఇని నీవు రక్షింపబడు తల్లి, ఇక ఒలియ ఛానల్లో విను, ఇని నిత్యము దేవుని వాక్యము ఒలియ ఛానల్లో వచ్చినప్పుడు విను, రక్షింపబడు. అనేకులకు నీవు కొడుక మాదిరికరంగా జీవించి అనేకులకు సువార్త ప్రకటించు, వాక్యం చెప్పు, దేవుని నామమును మహిమపరచు. దేవుడు అంటాడు, నన్ను ఎవరైతే గనపడతారో వాళ్ళని నేను గనపడతానని చెప్పిన దేవుడు. ఆయనను మనం గనపడితే ఆయన మనమల గనపడతాడు ప్రియులరా. ఎంత మంచి దేవుడు కదా. అంత మంచి దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, మహిమపడదాం. దేవుని నామమును కొనియాడుతూ మన కొన ఊపిరిన్నంత వరకు దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రియులరా. దేవుడు మన కొరకు లోకములేకొచ్చి మీ కొరకు తలమ సిద్ధపరిచి ముత్యములతో కట్టబడిన పునాదులు కలిగిన పట్టణానికి మిమ్మల్ని తీసుకొని పోతానని చెప్పిన దేవుడు మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాటలో శక్తి, జీవము, సత్యం ఉంది. ఆయన మధ్యాకాశం లేకి రానయ్యుంటున్నాడు. ఆయన కొరకు సిద్ధపడిన పెండ్లు కూతురు సంఘము కొరకు ఎదురు చూస్తున్నాడు. సంఘము సిద్ధపడాలి. ఆయన వరుడుగా వస్తున్నాడు, మధ్యాకాశం లేకి పిలుచుకుంటున్నాడు ఆయన పిల్లలను. ఆయన కొరకు ఎదురు చూసేవారిని, ఆయన కొరకు సిద్ధపడిన వారిని, ఆయన కొరకు ఆయన మహిమలో జీవించే వారిని మధ్యాకాశంలోకి పిలుచుకొని ఏడేన్లిందులో ఉంటున్నావా లేదా, నీకు నీవు పరీక్షించుకో తల్లి, అయ్యా అమ్మ పరీక్షించుకో. ఎందుకంటే ఏడేన్లు ఇందులో ఆయన కొరకు ఎదురు చూసేవారు, ఆయన కొరకు సిద్ధపడిన వారిని పిలుచుకొని ఏడేన్లు ఇందు ఆయన పిల్లలకు, ఆయన బిడ్డలకు ఏడేళ్ళు ఇందు. ఇందంటే అంతా మాంసమే, మంచి మంచి మాంసము, మంచి మంచి అక్కడ ఏడేళ్ళు విందు. విందులో చాలా మంచి ఇందులో మనం దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆ ఏడేళ్ళు ఇందులో మనము పాలభాగస్థులుగా ఉండాలని ప్రిల్లరా నాకు దర్శనం చూపించినాడు దేవుడు. ఏడేళ్ళు ఇందులోకి ఎత్తబడినాను. ఆ ఏడేళ్ళు ఇందులో ఎన్నో మరి ఫుడ్స్, మనము మామిడికాయ ఫుడ్స్ అవి ఇవి కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఘట్టాలు ఘట్టాలు ఒక పెద్ద పెద్ద అనేకమైన ఆ ఇందులో ఆయన పిల్లలకు సిద్ధపరిచినాడు. ఇక్కడ ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో, ఇక్కడ ఏమి తింటున్నామో, విందులు విందుకు పోతే, విందు అంటే పెళ్ళికి పోతే, విందు వేరు పెళ్ళి వేరు పిల్లలు, పెళ్ళికి పోతే పప్పు చారు, ఇందులో మాంసమే ఉంటుంది కదా, అలాంటి ఆహారం అక్కడ దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు పిల్లరా. అలాంటి విందులో మనం ఉండాలంటే దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నట్లు దీవారాత్రులు మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని మహిమను మనం పొందుకోవాలి. ఆయన మహిమలో మనముంటే ఆయన నిత్యము చూస్తున్న దేవుడు. ఆయన చెవులు మందము కాలేదు వినడానికి, ఆయన యెహోవా కన్ను లోకమంతా సంచారం చేస్తుందని చెప్పిన దేవుడు ప్రియులరా. దేవుని వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా ఇవ్వలే ఛానల్లో అనేకులు మాట్లాడి
ఈ ఒలియ ఛానల్ వల్ల అనేకులు బాగుపడి అనేకమైన ఆత్మలు రక్షింపబడాలని దేవుని వాక్యములో దేవుని పేరట నేను ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నేను ఘంటాపురంలో అనేకమైన శ్రమబడి సేవ చేస్తున్నాను. శ్రమే, శ్రమతో కూడుకున్నది ప్రియులరా. ఎవ్వరూ కూడా నాకు ఒక్క పైసా ఇచ్చిన వాళ్ళు లేరు. ఎక్కడ కూడా నాకు సంపాదన లేదు. నాకు ఒక బిడ్డ అయితే గూడూరు, నెల్లూరు జిల్లా గూడూరుకి ఇచ్చినాను. మరి ఆ బిడ్డ గుడుక ఎంతో కష్టపడి, మరి ఆమె అమ్మాయికి ఒక కుమారుడు, భర్త, మరి వాళ్ళు గుడుక ప్రభుని నమ్ముకొని ఆరాధిస్తున్నారు. నేను ఒంటిరిగా, ఒంటిరి సేవ, మిద్ది మీద ఒంటిరిగా ఉంటున్న గువ్వ, విచ్చక అన్నట్ల, మరి దావీది అన్నట్లాగా. దావీది ఏమంటున్నాడంటే, చచ్చిపోయిన కుక్క లాంటి వాడిని, చచ్చిపోయిన కుక్క దగ్గర పోయి ఎవరైనా నిలబడతారా, భోంచేస్తారా, అలాంటి కంపు కొడుతున్న నన్ను నీవు రాజుగా చేసిన దేవుడు కాదా అని దావీదు దేవుణ్ణి స్తుతించినట్లుగా, ఆరాధించినట్లుగా, గణపరిచినట్లుగా. ప్రిల్లరా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇంకా ఇవలు ఛానల్లో ఇంకా అనేకులు దేవుని వాక్యము చెప్పాలని నా ప్రార్థన, నా ఆశ. దేవునికి స్తుతి కలుగునుగాక. మహిమ కలిగిన దేవుడు, అబ్రహామును పిలుచుకున్న దేవుడు, అబ్రహామును నీవు నీ భార్య కట్టుబట్టలతో రమ్మన్నాడు, ఆశీర్వదించినాడు. ఏలియా ప్రార్థన చేస్తంటే, ఒక కుష్టి వ్యాధి కలిగిన పరాక్రమంతుడు నయమాను రాజు అన్నాడు. 7 మార్లు నీళ్ళలో పొందు, 7 మార్లు నీళ్ళలో మునుగుపో, నీ కుష్టి వ్యాధి బాగైతుందని చెప్పిన దేవుడు. ప్రియులరా, ఇట్టి అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతి కలుగునుగాక. కరుణా కటాక్షం కలిగిన దేవుడు, నా ప్రార్థన ఆలకించిన దేవుడు, మా సేవలో పాలు భాగస్థులు కాండి, ప్రార్థనలో అనేకమైన విధాలుగా దేవుని కృపను పొందుకుందాం, దేవుని రాకడకు ఎత్తబడదాం. దేవునికి స్తుతి కలుగునుగాక. నా ఫోన్ నంబరా, మరి అకౌంట్ నంబరా, మరి ఛానల్లో వచ్చినప్పుడు మీరు సహాయం చేసి కృపను పొందుకొని పాలు భాగస్థులై దేవుని మహిమకు వారసులవుతారని, దేవుని రాజ్యానికి వారసులవుతారని దేవుని మహిమ ఎదట మీకు కూడా మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఉలయ ఛానల్ను 30 అంతలుగా, 60 అంతలు, 100 అంతలుగా దీవించి మహిమ పొందుకుంటారని యేసునామంలో అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్.